టీడీపీలో చేరుతున్నానని ప్రకటించారు మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి. కాసేపటి క్రితం ఆయన టీడీపీ చీఫ్ ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం తీసుకొస్తానని ఆయన అన్నారు. కాగా టీడీపీ నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన తీగల 2009లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014లో మరోసారి టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచారు. అనంతరం బీఆర్ఎస్లో చేరారు. 2018లో బీఆర్ఎస్ నుంచి ఓడిపోవడం, కాంగ్రెస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి బీఆర్ఎస్లో చేరడం ఆయనకు 2023లో టికెట్ దక్కలేదు. అనంతరం ఆయన కాంగ్రెస్లో చేరారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కిచ్చెన్నగర్ లక్ష్మారెడ్డి మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ పగ్గాలు అప్పచెప్పడంతో ఆయన సొంత గూటికి చేరుతున్నట్లు ప్రకటించారు. ఎన్ని కష్టాలు పడి ముఖ్యమంత్రిగా మళ్ళొకసారి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కావడం మాకు అందరూ కూడా సంతోషమైన విషయం. ఆనాడు ఎన్టీ రామారావు పాలన మళ్ళీ రావాలని ఈ తెలంగాణలో కూడా మళ్ళీ ఎన్టీ రామారావు ఏ విధంగానైతే పేద బడుగు వర్గాల ఆశాజ్యోతిగా నిలిచాడో ఆ విధంగా తేవాలన్న ఉద్దేశంతో ఈరోజు వారిని కలవడం జరిగింది. అంతేకాదు ఈరోజు హైదరాబాద్ నగరం ఇంత సుందర నగరంగా తీర్చిద్దామంటే ఆనాడు నన్ను మేయర్గా చేసిన చంద్రబాబు నాయుడు గారు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే హైదరాబాద్ సికింద్రాబాద్ హుసేన్సాగర్తో పాటు ఈరోజు సైబరాబాద్ సిటీ తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు. దానికి ఎవరు కాదనలేదు, సాక్ష్యం నేనే. ఈ హైదరాబాద్ నగరంలో క్లీన్ అండ్ గ్రీన్ ద బెస్ట్ సిటీ అవార్డు, ద బెస్ట్ టూరిజం అవార్డు తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు. అయితే ఈ మధ్యకాలంలో తెలంగాణ అంశం వచ్చి మరి ఏం జరిగిందో మనం అందరం చూస్తూనే ఉన్నాం. కానీ మళ్లీ పూర్వ వైభవం తీసుకోవడానికి మేమందరం కూడా చంద్రబాబు నాయుడు కలవడం, మరొకసారి మనం పిలిచి మాట్లాడుతున్నాడు తప్పకుండా. మళ్ళీ ఆనాడు ఎన్టీ రామారావు గారు ఏ విధంగానైతే పరిపాలన చేసిండో ఆ విధంగా చేసడానికి మేమందరం కూడా కృషి చేస్తాం. నేనందరూ కూడా శ్రేణులు కూర్చున్నా, చాలా మంది తెలుగుదేశంకు ఎన్టీ రామారావు అభిమానులు ఉన్నారు. ఇంకా వారందరూ కూడా ఏకతాటి మీద తీసుకొచ్చి మళ్ళీ పూర్వ వైభవం తీసుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను. టీడీపీలోకి వెళ్తారా సార్? 100%.